ఫ్లయింగ్ సాసర్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే శతాబ్ద కాలంగా ఈ రహస్యమయ ఎగిరే వస్తువు మనిషి మెదడుకు నేడు సైతం పదును పెడుతూనే ఉంది ఇప్పటికీ ఎగిరే పళ్ళాలు మానవాళి ముందు సవాలుగానే నిలిచాయి ఆకాశంలో అవి ఎప్పుడు ఎవరికి కనబడతాయో ఎటు నుంచి ఎటు పోతున్నాయో ఎవరు కనిపెట్టలేకపోవటం విచిత్రం సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందినా ఇరవై ఒకటో శతాబ్దంలోనూ ఏలియన్స్ విషయంలో స్పష్టత లేకుండా పోయింది వీటిని చూసామన్న ప్రకటనలు ఫేక్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో నిత్యం కనిపిస్తూనే ఉంటాయి చూసిన వాళ్ళు చెబుతున్న కథనాలు వీటి మిస్టరీని మరింత సస్పెన్స్ చేస్తున్నారే కానీ నిజం తేల్చడం లేదు అయితే త్వరలోనే ఎగిరే పళ్లేలు గ్రహాంతర వాసులు రహస్యాలు బయటకు రానున్నాయని అమెరికా చెప్తోంది ఇన్నాళ్ళు ఇలాంటి విషయాలపై ఏమాత్రం పెదవి ఇప్పని అమెరికా కాంగ్రెస్ ఏకంగా ఎగిరే పళ్ళాలపై ఓ అడుగు ముందుకేసి దానికోసం ఓ విభాగాన్ని ఏర్పాటు చేస్తుంది ఎక్కడ ఇలాంటి ఘటనలు జరిగినా ఆ విషయంపై విచారణ చేయనుంది ఈ యాభై ఏళ్లలో ఎన్నాళ్లకు అలాంటి ఓ చర్యను విశేషంగానే చెప్పుకోవచ్చు సేటీ వంటి యూఫాలజీని నమ్మేవారితో ఏర్పడిన సంస్థ గ్రహాంతర వారి వాహనాలు ఘాడంగా నమ్ముతోంది ఏలియన్లపై పరిశోధనలు చేస్తుంది వారి ఉనికి పట్ల పూర్తి ఆశాభావంతో ఉంది సేటీ సైతం ఈ విషయంపై ఎన్నాళ్ళుగాను రీసెర్చ్ చేస్తున్నా ఏ విషయాన్ని శాస్త్రీయంగా తేల్చలేకపోయింది ఆకాశంలో ఎగిరే వస్తువుల కారణంగా అమెరికా ప్రజల భద్రతకు దేశానికి ముప్పు పొంచి ఉన్నదని భావించిన బెడైన్ ప్రభుత్వం ప్రత్యేక స్పేస్ ఫోర్స్ ఏర్పాటు అంతరిక్షం విశాల విశ్వాంతరాల్లో జరిగే ఘటనలపై భూమికి ఓ అవుట్ పోస్ట్ ని ఏర్పాటు చేసింది అమెరికా మొన్నటికి మున్న మెక్సికో కాంగ్రెస్ ముందు యుఎఫ్ఓ రీసెర్చర్ జైమే మౌసాన్ ప్రదర్శించిన రెండు ఏలియన్స్ సవాల విషయం తేలిపోయింది అవి నకిలేవని తేలిపోయింది వెయ్యేళ్ల కిందటివిగా చెప్తున్న ఈ మమ్మీఫైడ్ అస్థిపంజరాలకు పొడవాటి కపాలాలు చేతులకు మూడే మూడేవేళ్లతో కనిపించాయి అవి ఖచ్చితంగా ఏలియన్స్ వే అంటూ సంచలనం సృష్టించారు అయితే అవి చూసిన వారెవరూ అది నిజమేనని నమ్మినట్టుగా మాత్రం కనిపించలేదు పైగా వాటిలో ఒక దాని పొట్టలో గుడ్లు కూడా ఉన్నాయని ఎక్స్రే కిరణాలతో తేలిందని కథలల్లారు అవి పెరూలోని కుస్కో సిటీ వద్ద గనుల్లో శిలాజాలుగా మారినవిగా చెప్తున్న ఆకారాలు ప్రపంచాన్ని తెగ ఆశ్చర్యంలో ముంచెత్తాయి అంతా వాటిని నిజమేనని అమ్మారు అయితే ఈ విషయం తేల్చేందుకు పెరిస్ ఇన్స్టిట్యూట్ ఫర్ లీగల్ మెడిసిన్ అండ్ ఫోరెన్సిక్ సైన్సెస్ రంగంలోకి దిగింది అందులో పనిచేస్తున్న పురావస్తు శాస్త్రవేత్త ఫ్లావియో ఎస్డా పరిశోధనతో విషయం ఒటిదేనని తెలిపోయింది వారు ఆ రెండు అస్థి పంజరాలను ఆయన సంపూర్ణంగా విశ్లేషించారు వాటిలో ఆయనకు పూర్తిగా భూమికి సంబంధించిన మూలాలే కనిపించాయి ఒకవేళ అవి వేరే గ్రహానికి సంబంధించినవే అయితే ఖచ్చితంగా వాటి డిఎన్ఏ భూమిపై ఉండే జీవులకు భిన్నంగా ఉంటుంది అలాంటిదేమీ కనిపించలేదని స్పష్టం చేశారు అవి ఖచ్చితంగా హ్యూమనాయిడ్ బొమ్మలు మాత్రమేనని చెప్పారు మనిషి జంతుల ఎముకలతో ఎవరో వాటిని రూపొందించారు వీటికి గ్రహాంతర జీవులకు ఎలాంటి సంబంధం లేదన్నారు వారు గ్రహాంతల వాసులు కాదు అవి ఆధునిక సింథటిక్ జిగురుతో అతికించి తయారు చేయబడిన బొమ్మలేనని తేలిపోయింది గతంలోనూ ఇలాంటి ప్రయత్నాలు ఎన్నోసార్లు జరిగాయి తమకు కనిపించాయని చెప్తున్న వేటికి శాస్త్రీయ ఆధారాలు లేకపోవడంతో గ్రహాంతర వాసుల విషయంలో మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది ఒకసారి సముద్రంపై విచిత్రంగా కదలాడుతున్న బంతి లాంటి ఆకారాన్ని అమెరికా నేవీ అధికారులు కెమెరాలతో బంధించారు గుర్తు తీరిని ఈ ఎగిరే వస్తువు రెండు మీటర్ల సైజులో ఉంది గాలిలో వింతగా విన్యాసాలు చేసిన ఈ ఆకారం సముద్రంలో మునిగిపోవడం వీడియోలో కనిపించింది అయితే ఈ విషయం పెంటగాన్ ధృవీకరించడంతో ఇంటర్నెట్లో వైరల్ అయ్యేలా చేసింది చాలా సంవత్సరాలుగా మనం వింటున్న యుఎఫ్ఓలో వార్తలు విచిత్రంగా ఉంటాయి గాల్లో ఎగిరే పల్లాలను చూసాం పెద్ద పెద్ద ఫ్లయింగ్ సాసర్లు మా ఇళ్ల పైకప్పుల మీద నుంచి ఎగిరి వెళ్ళాయి అడవిలో ఏలియన్ వంటి వింత ఆకారాలను చూసాం లాంటి ప్రకటనలు ఎక్కువగా అమెరికాలోనే వినిపిస్తూ ఉంటాయి అదేంటో మరే దేశంలోనూ అంతగా ఈ స్థాయిలో వీటి గురించిన ప్రస్తావనలు కనిపించాం అయితే అలా రోజుకు కనీసం మూడు వందలకు పైగా ప్రపంచ వ్యాప్తంగా వార్తలు వస్తూ ఉంటాయి అందులో ఎక్కువగా అమెరికాలో జరగడానికి కారణం గురించి నిపుణులు వివరిస్తున్నారు అమెరికా తాను అగ్రరాజ్యం అని ప్రపంచం అనుకునేందుకు ప్రాపగాండ వ్యవహారాలు చేస్తూ ఉంటుంది తమది అత్యాధునిక దేశం కాబట్టే గ్రహాంతర వాసులు తమ దేశంలో కనిపిస్తున్నారని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఈ ఫేక్ ప్రచారం జరుగుతుందని వారు అంటున్నారు నిజంగానే ఏలియన్లు ఉన్నాయని ఆ ఎగిరే పళ్ళాలు నిజమేనని చాలా మంది వాదిస్తూ ఉంటారు ఏరియన్లపై అమెరికాలో ఏరియా ఫిఫ్టీ వన్ అనే ప్రాంతంలో పరిశోధనలు జరుగుతున్నాయని గతంలో దొరికిన ఏలీలపై అమెరికా రహస్య పరిశోధన చేస్తోందని జనం ఘాడంగా విశ్వసిస్తూ ఉంటారు అదే అమెరికా అయితే అది కేవలం విమానాలపై పరిశోధన జరుగుతున్న ప్రాంతంగా చెప్తోంది ఆ ప్రాంతంలో మనుషులు సంచరించడం ప్రమాదకరం కాబట్టి ఆ ప్రాంతాన్ని జరాన్ని నిషేధించామని చెప్తోంది కానీ పుకార్లు మాత్రం తమ దారులు తాము ప్రచారంలో ఉంటున్నాయి స్టీఫెన్ హాకింగ్ వంటి దివంగత మేధావి సైతం కూడా ఏలియన్ లో సమర్థించారు ఆయన జీవించి ఉన్న కాలంలో వాటి గురించి హెచ్చరిస్తూ వచ్చారు అంతలేని విశాల విశ్వాంతరాల్లో భూమి లాంటి గ్రహాలు ఉండి తీరుతాయని వాటిపై మనుషుల కన్నా బుద్ధిజీపులు లేకుండా పోరని అని చెప్పేవారు అయితే వాటి గురించి పరిశోధన చేయటం వల్ల భూమికి ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు అనవసరంగా వారిని ఆకర్షించడం వల్ల ప్రయోజనం ఉండదని చెప్తూ వచ్చారు అయితే ప్రస్తుతం అమెరికా మాత్రం ఈ విషయంపై సీరియస్ గా దృష్టి పెట్టిందన్న విషయం మాత్రం నిజం యుఎఫ్ఓల అన్వేషణ కోసం వాటి ఉనికిని కనిపెట్టేందుకు అమెరికా రక్షణ శాఖ పెంటగా నడుం బిగించింది సీక్రెట్ యుఎఫ్ఓ హంటింగ్ బ్యూరో పేరుతో ఏకంగా ఓ మిషన్ చేపట్టింది దేశ రక్షణకు సంబంధించిన చర్యలు తీసుకోవటం యుఎఫ్ఓల ఉనికిపై నిఘా ఉంచడం దాని విధి ఉంటుంది రెండు వేల లో అమెరికా రక్షణ శాఖకు చెందిన కొన్ని యుద్ధ విమానాలు ఎగిరే పళ్లాలను గుర్తించినట్టుగా పెంటకాన్ కొన్ని వీడియోలు విడుదల చేసింది అయితే అవి కచ్చితంగా గ్రహాంతర వాసులకు చెందినవని చెప్పలేమని అదే సమయంలో మనుషులు రూపొందించిన ఎయిర్ క్రాఫ్ట్లు కూడా కావని తేల్చడం ఆసక్తిని రేకెత్తించేలా చేసింది ఆ విషయాలన్నింటినీ పక్కన పెడితే మన దేశపు పురాణాల్లో మాత్రం ఏ విషయాలను కదల కదలగా చెప్పుకుంటున్నాం పురాణాలకు సంబంధించిన పాత చిత్రాల్లో దేవతల పక్కను ఆకాశంలోనూ ఫ్లైయింగ్ సాసర్ వంటివి కనిపిస్తూ ఉంటాయి ఆకాశ దేశాల జీవులు భూమికి వచ్చావని ఆనాటి కథల్లో ఉండదే మరి ఏనాటికైనా ఈ విషయంలో స్పష్టత ఏర్పడుతుందా విశ్వంలో మనం ఒంటరి వాళ్ళం కామా అనేది తీరాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు